న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో ప్రదర్శిస్తూ రాజీ మార్గమే రాజమార్గం అంటూ నినాదాలు చేశారు. ఇక ఈ సందర్భంగా జిల్లా సీనియర్ న్యాయమూర్తి సురేంద్ర సురేష్ మాట్లాడుతూ, దారిద్ర్య రేఖకు దిగున ఉండి న్యాయవాదిని నియమించుకోలేని నిరుపేదల కోసం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా అందించే ఉచిత న్యాయవాద సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కక్షిదారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా అన్ని కేసులను పరిష్కరించాలని కోరారు. ఇక క్రిమినల్ కేసులు, బ్యాంకు దావాలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాల కేసుతో ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారుల రాజీ మార్గం శాశ్వత పరిష్కారం చూపెడుతుందని అన్నారు. అందే న్యాయ సహాయాలు ఏమిటి, ప్రజలు వాటిని ఎలా వినియోగించుకోవాలి, వాటి వల్ల ప్రజలకు కలిగే లాభాలు ఏంటి, లోక్ అదాలత్ల వల్ల ప్రజలకు కలిగే లాభాలు, ఇవన్నిటి గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ రోజు మొదటి రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సేవలను ఒక్కరు వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం పరచుకొని సక్సెస్ఫుల్ చేయాలని అందరిని కోరుకుంటూ, ఎస్టీలు, మహిళలు వీళ్ళందరికీ, అలాగే ఇతరులు ఎవరికైనా సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వాళ్లకు ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ లాయర్ గారిని నియమించి ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానం కాబట్టి డబ్బులు లేనందువల్ల వాళ్ళకు అందే న్యాయం అందకుండా పోకూడదనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించడం జరిగింది. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం అందలేదన్న ఫీలింగ్ రాకుండా ఉండాలని చెప్పి న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళకు ఉచిత న్యాయం అందుతుంది అని తెలియాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేసినాము. అట్లనే ఈ